ఈరోజు కూడా కరోనా బాధితులకు అండగా ఉంటూ మనోధైర్యం నింపుతూ ఆపదలో మేమున్నామని తోట రామకుమార్ ట్రస్ట్ వారు భరోసా కల్పిస్తున్నారు. ఇందులో భాగంగా సోమవారం రోజు వేములవాడ పట్టణంలో కూలిపని చేసుకునే వారికి, రాజన్న ఆలయ పరిసరాల్లో యాచకులకు కోవిడ్ మహమ్మారి బారిన పడి చికిత్స పొందుతున్న వారికి, కోవిడ్ బాధిత కుటుంబ సభ్యులకు, కోవిడ్ వ్యాక్సినేషన్ సెంటర్లలో పనిచేస్తున్న వైద్య సిబ్బందికి తమ వంతు సహాయంగా టీఆర్కే చారిటబుల్ ట్రస్ట్ వారు ఆహార ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం లాక్డౌన్ విధించిన కారణంగా గత 24 రోజుల నుండి టీఆర్కే ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు తోట రామకుమార్ గారి ఆదేశాల మేరకు పలు హాస్పిటల్లో ఉన్నటువంటి కోవిడ్ పేషెంట్లకు, వారి బంధువులకు, ఐసోలేషన్ లో ఉన్నటువంటి పేషెంట్ అందరికీ, మరియు ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో ప్రతి పేదవాడి దగ్గరికి టీఆర్కే ట్రస్ట్ ద్వారా ఇచ్చే ఆహార ప్యాకెట్ అందరికీ మేము ఇవ్వడం జరుగుతుంది. తోట రామకుమార్ గారి ఆశయం ఒకటే, నేను పుట్టిన గడ్డకు ఎంతో కొంత రుణం తీర్చుకోవాలని, ప్రతి పేదవాడికి సహాయం చేయాలని ఒక ధోరణితో మొదలుపెట్టినటువంటి ఈ సంకల్పం ముందు ముందు నిర్మాణంలో చాలా మందికి పేదవాళ్లకు సహాయం చేసే దిశగా ప్రయాణాన్ని చేస్తున్నామని తెలియజేస్తూ, తాను పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలనే తపన రోజు ఆయన ఫోన్ ద్వారా మా ట్రస్ట్ సభ్యులకు, ఎంపీ సభ్యులందరికీ కూడా తెలియజేస్తూ, ఎప్పటికప్పుడు ప్రతి పేదవాడికి మనం ఇచ్చే ఎంతో కొంత సహాయం కానీ, మనం ఇచ్చే ఏ రూపమైనా వాళ్ళకు చెందాలనే ఒక ఉద్దేశంతో ఆయన ఈ టీఆర్కే ట్రస్ట్ రావడం జరిగింది. మరి ఈ ట్రస్ట్ ద్వారా ముందు ముందు ఇంకా ఎన్నో సేవలు అందించడానికి రామకుమార్ గారు ప్రతిరోజు మాకు తెలియజేస్తారు.